రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఎండగట్టే విధంగా ఆధారాలతో సహా స్పష్టమైన ప్రశ్నలు ప్రభుత్వానికిపైన లేవనెత్తుతూ ఏ కార్యక్రమమైనా సరే నీతి నిజాయితీ ఉండాలి అంతిమంగా ఈ పథకాలు ప్రజలకు ఉపయోగపడాలని అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని వీళ్ళందర్నీ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం పాల వెల్లువ అనే పథకం అది పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని సంఖ్యతో సహా ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు నవంబర్ 6 2020లో ప్రకటించారు దానికి భిన్నంగా శాసనసభలో ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు మంత్రులు దానికి ఇచ్చిన సమాధానాలు శాసనసభలో జరిగిన చర్చల్లో భాగంగా సంఖ్యలో వ్యత్యాసం ప్రశ్నించి మీరు చేపట్టబోయే ఈ పథకం ద్వారా 22 లక్షల పాల లీటర్లు ప్రతి రోజు ఈ రాష్ట్రంలో మేము మహిళలకు సాధికారత కోసం అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలికారు పాల వెలువ 1 పాల వెలువ 2 ఇవాల పాల వెలువ 3 పాపాల వెలువ నవంబర్ 2వ తారీఖున ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నేను చెప్పిన తర్వాత మంత్రి గారు నిన్న స్పందించారు అసలు మంత్రి గారిని అడిగిన ప్రశ్నలు ఏంటి మేము ఎందుకు మీ ప్రభుత్వంలో మంత్రులే శాసనసభలో ఒకే రోజు తేడాలో సంఖ్య ఎందుకు మారింది మీరు ఎందుకు దీని గురించి స్పందించడానికి ఇంత టైం పట్టింది మీకు మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి గురించి మహిళలకు ప్రత్యేకంగా మా అక్కలు మా చెల్లెలు అని చెప్పిన మహిళలకు మోసం చేసినప్పుడు 14500 కోట్ల రూపాయలు వీళ్ళకి అందించాల్సిన ఆర్థిక సాధికారతని పూర్తిగా వీళ్ళు నష్టం కలిగించారు దాన్ని మేము ప్రశ్నించాం కానీ మంత్రి గారిని నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో ఉన్న డైరీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఏం జరిగింది సంగం డైరీలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు చివరికి ఎవరికి హాఫ్ నాలెడ్జ్ ఉందో రాష్ట్రంలో అందరికీ తెలుసు నన్ను కూడా ప్రశ్నించారు ఆయన నేను ఆ రోజు స్పష్టంగా చెప్పింది నిజంగానే మీరు ఈ విధంగా ఇన్ని పశువులు కొనుంటే ఎందుకు పాల ఉత్పత్తి పెరగలేదు రాష్ట్రంలో ఇంతమంది మహిళా మనులకి మీరు పాడి పశువులు అందజేశామని చెప్తున్నారు 75000 రూపాయలు చొప్పున క్షేత్రస్థాయిలో మీరు పదండి ఏ మండలమైనా ఏ గ్రామమైనా తీసుకోండి జనసేన పార్టీ నుంచి మేమందరం వస్తాం లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ బయట పెట్టండి మీలో ధైర్యం ఉంటే దాన్ని పూర్తిగా దాటవేసి అమూల్ డైరీ వల్ల అద్భుతంగా ఈ రోజున 87 రూపాయలు ఇస్తున్నారు మేము క్యాలిక్యులేట్ చేసింది 65 రూపాయలే 87 వస్తుంటే ఇంకా చాలా అపార నష్టం జరిగింది మన మహిళలకి మోసం చేశారు మీరు 560000 పాడి పశువులు కొన మహిళలకి మేము ఆదుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా అని చెప్పే మంత్రి నిన్న సమాధానంలో 22 లక్షల లీటర్ల గురించి మాట్లాడడం లేదు అమూల్ డైరీకి ఈ రోజున 273000 లీటర్లు పాలు సేకరణ జరుగుతోంది ప్రభుత్వం నుంచి అని చెప్తున్నారు ఇక్కడే దొరికిపోయారు కదా మీరు మీరు నిజంగానే ఆ విధంగా అన్ని పశువులు కొనుంటే అది సాధ్యమయ్యే పని కాదు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను చెప్పాను 4 సంవత్సరాలు కష్టపడితే హర్యానా నుంచి గుజరాత్ నుంచి బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుక్కోవచ్చని వెసులుబాటు కల్పించినా కూడా 50000 దాటలేదు ఆ సంఖ్య ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు ఎక్కడ పోయినాయి డబ్బులు మార్చి 24, 2022లో ఇదే మంత్రి గారు ప్రకటించి 392911 పాడి పశువులు కొన్నామని చెప్పారు మీరు నిజంగానే అది కొనుంటే మరి ఈ పాటికి అసలు మన పాల ఉత్పత్తి ఎంత ఉండేది అసలు ఎస్ఎల్బిసిలో జరగలేదన్నారు మంత్రి గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి గారు చదివారా మీరు అసలు ఎస్ఎల్బిసిని ఎస్ఎల్బిసి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్లో మినిట్స్ మీరు చదివారా 9 పేజీల నివేదిక మొన్న మీకు తాడేపల్లిలో ఇవ్వలేదేమో పాపం మీకు తెలియదు ముఖ్యమంత్రి గారు తెలియదు దీని గురించి మరి ఎవరు దీంట్లో బాధ్యులు ఎవరు చేశారు ఈ పొరపాటు ఇదే ఎస్ఎల్బిసి రిపోర్ట్లో 3వ పేజీలో చాలా స్పష్టంగా మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక రీసైక్లింగ్ ఆఫ్ యానిమల్స్
డ్యూ టు లోకల్ పర్చేజ్. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, సమ్ ఆఫ్ ద బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారులు వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. పాయింట్ నెంబర్ త్రీ, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ విత్డ్రాల్ చేసేసారు లోన్ శాంక్షన్ కాకుండా ముందు. దాని అర్థం ఏంటి? మీరు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణుల కోసమే ఈ 18,750 రూపాయలు మీరు బటన్లు నొక్కి వాళ్ళ ఖాతాలోకి ఇచ్చేశారు. ఇది బ్యాంకర్లకు ఇచ్చిన నివేదిక, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్లో జరిగిన నివేదిక ఇది. నాలుగో పాయింట్, కమర్షియల్ బ్యాంక్స్ మీకు సహకరించడం లేదని చెప్పారు. ఇది మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక అండి. అసలు నివేదిక లేదంటారు, ఎస్ఎల్బిసి జరగలేదంటారు. 30 October స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్లో జరిగిన సమావేశంలో ఈ వివరాలు పాపం మంత్రి గారికి సమయం దొరకలేదో, లేకపోతే ఆయనకి అటువంటి అవకాశం దొరకలేదో, లేదా అధికారులు ఆయనతో షేర్ చేసుకోలేదో. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇది. ఎన్ని లెక్కలు ఎన్నిసార్లు మార్చారు మీరు? ఒక సందర్భంలో ఒక మంత్రి గారు 2,08,790 పాడి పశువులు కొన్నామని చెప్పారు. మీరేమో 3,94,000 కొన్నామని చెప్తున్నారు. శాసనసభలో జరిగిన సమావేశంలో మళ్ళీ మీరే 3,92,911 పాడి పశువులు కొన్నామని చెప్పారు. ఏది సర్ప్ ద్వారా, సర్ప్ అనే విభాగం ద్వారా, చేయూత అనే పథకం ద్వారా మీరు ఇచ్చారు. లిస్ట్ ఇవ్వండి మాకు, ఎందుకు దాంట్లో వెనకాడుతున్నారు? ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజకీయ అంశాలు మాట్లాడతారు? ఎందుకు మీరు ఒక మంత్రిగా మీరు సమాధానం చెప్పండి ఈ ప్రశ్నలకి. 22,00,000 లీటర్లు పాల సేకరణ చేస్తామని చెప్పి ఆ రోజు మీరు ఈ పథకం లాంచ్ చేశారు. ఈరోజు నిస్సిగ్గుగా 273,000 లీటర్లు కేవలం అమూల్ డైరీ కోసమే సేకరిస్తున్నామని చెప్తున్నారు. అంటే చేయూత పథకం, పాడి పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటు చేసేది కేవలం అమూల్ డైరీ కోసమేనా? లబ్ధిదారులు అందులో పాలు పంచుకోకపోతే మీరు వాళ్ళకి ఇవ్వరా? ఇది ఎక్కడ న్యాయం? ఇదేం పథకం? అరే ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడతారు? నాకు అర్థం కాదు. మీ శాఖ గురించి మీకు పట్టు లేదు, మీ శాఖలో జరిగిన అవినీతి గురించి మీరు మాట్లాడండి. నేను మొన్నే చెప్పా, జనసేన పార్టీ 14 November నుంచి రోజుకొక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్స్ ఎండగడతాం. అందులో ఈ మంత్రి గారి స్కామ్ ఇంకోటి ఉంది, అంబులెన్స్ల స్కామ్, అది కూడా తీసుకొస్తాం ప్రజల ముందు. సిద్ధమవ్వండి మీరు సమాధానం చెప్పడానికి. అధికార యంత్రాంగంలో ఉన్న అధికారులు చేశారా, లేకపోతే మీరు చేశారా, మీరు కలిసి వాళ్ళతో పాటు చేశారా? ఎక్కడ పోతారు మీరు? ఎందుకు మీరు ఇన్ని రోజుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారు మీరు? మీలో నిజాయితీ ఉంటే ఈ బెనిఫిషరీస్ లిస్ట్ బయటపెట్టండి. ఏ గ్రామాల్లో ఎవరు లబ్ధి పొందారు, ఎక్కడ పోయినాయి ఈ 18,750 రూపాయలు, ఎంతమందికి ఇచ్చారు మీరు? 300,000 పైచిలకు మీరు పశువులు కొన్నామని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో మీ అధికారులు ఇచ్చిన నివేదిక 8,000. దాని గురించి మీకు ఆందోళన లేదా? మీలో బాధ లేదా? ప్రభుత్వ డబ్బు ఇట్లా నష్టం కలిగింది, మనం ఆడిట్ చేద్దామనే భావన లేదా మీలో? ఇటువంటివి జనసేన పార్టీ ప్రశ్నిస్తూ నిలబడుతుంది. నిజాయితీగా పోరాడతాం, వాస్తవాలు బయటికి తీసుకొచ్చి మీకు చెప్తున్నాం. మీలో చిత్తశుద్ధి ఉంటే 12 జిల్లాకి వెళ్దాం. ఏ జిల్లా అంటే ఆ జిల్లా ఎంపిక చేసుకోండి. మంత్రి గారు లిస్ట్ ఇవ్వండి, మండల వారీగా గ్రామాల వారీగా మీరు లిస్ట్ ఇవ్వండి. ఈ పథకం ద్వారా ఎవరైతే మహిళా మనులు ఉన్నారో వాళ్ళకి మీరు ఎంత అన్యాయం చేశారో. 738 కోట్ల రూపాయల సబ్సిడీ మీరు దారి మళ్ళించారు. ఎక్కడ పోయినాయి నిధులు? 2,887 కోట్ల రూపాయల స్కామ్ ఇది. మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి, మీరు ఇచ్చిన లెక్కలు ఎందుకు మారుతున్నాయి ప్రతి సందర్భంలో? మీలో నిజాయితీ ఏది? మీ శాఖలోనే మీరు ఏ విధంగా అంబులెన్స్లు కొనుగోలు చేశారో మొదలు పెడతాం. నెక్స్ట్ వీక్ చెప్తాం ఆధారాలతో సహా. ఈ విధంగా మీరు స్కాములు చేసుకుంటూ పోయి మీరు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం, సంక్షేమంలో అసలు మాకు వేరే మాకెవ్వరు కాంపిటీషన్ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఆలోచిస్తారు. క్లాస్ వార్ ఇదేనా? క్లాస్ వార్ పేద మహిళల్ని మోసం చేసి పాల ఉత్పత్తి అద్భుతంగా పెంచేసామని చెప్పి, 22,00,000 లీటర్ల పాలు మీరు సేకరిస్తామని చెప్పి ప్రకటించి, ఈ రోజున చాలా తెలివిగా 273,000 లీటర్లు అమూల్ డైరీకి ఇస్తున్నామని చెప్తున్నారు. మంత్రిగా దీనికి జవాబు చెప్పాలి.
మేము సిద్ధంగా ఉన్నాం, మీరు రండి క్షేత్రస్థాయి పర్యటన కోసం. జనసేన పార్టీ శ్రేణులు వస్తారు మీతో పాటు. లిస్టు తీయండి బయటికి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడతారు, ఎందుకు వ్యక్తిగతంగా విమర్శిస్తారు? ఎవరికెంత నాలెడ్జ్ ఉందో తేలిపోతుంది కదా దీంట్లో. ఎస్ఎల్బిసి రిపోర్టే చదవలేదు మీరు? 9 పేజీల ఎస్ఎల్బిసి రిపోర్ట్, అందులో 3 పేజీ చదువుకోండి దయచేసి మంత్రి గారు, తెప్పించుకుని. మీ అధికారులు ఏం రాశారో మీకు తెలుస్తుంది. జనసేన పార్టీ కట్టుబడి ఉంది. నవంబర్ 14 నుంచి ప్రతిరోజు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్స్ని ఎండగట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము ఒక బాధ్యత తీసుకుని ఒక మార్పు తీసుకొద్దాం. ట్రాన్స్పరెంట్ విధానంలో పరిపాలన జరగాలి, మోసపూరితంగా జరగకూడదనే దానికి మేము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.